సింహాచలం సింహాద్రి అప్పన్న గిరిపౌర్ణమి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు స్వామివారి కార్యాలయంలో ఈవో సూరికళ మీడియా సమావేశంలో ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లపై మాట్లాడారు. గిరి ప్రదక్షిణ రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి రథం ప్రారంభమవుతుంది. సుమారు 32 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన గిరి తిరిగి అప్పన్న సింహగిరికి చేరుకుంటారు. 4 లక్షల మంది భక్తుల వరకు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. భక్తుల నడక మార్గంలో మంచినీరు, ప్రసాదాలు, టాయిలెట్స్, ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 32 కిలోమీటర్లు నడిచి వచ్చిన భక్తులు మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకోవడానికి మాత్రమే అనుమతినిస్తున్నామన్నారు. దర్శనానంతరం తిరిగి కిందకు వచ్చే భక్తులు బస్సులలో మాత్రమే వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. అదేవిధంగా సింహగిరి పైన కూడా స్వామివారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దేవస్థానం బస్సులు ఉచితంగా నడుపుతున్నామని, ఆర్టీసీ బస్సుల్లో కూడా వారి గమ్యస్థానాలు చేరుకోవడానికి అనేక బస్సులు వేశామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 295 టాయిలెట్స్తో పాటు 10 మెడికల్ క్యాంప్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా సింహగిరి దిగువ బస్టాండ్ నందు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేస్తున్నామని ఈవో సూరికమ వెల్లడించారు. పైకి వచ్చిన తర్వాత అయితే మనం మాస్క్ ని పర్టికులర్ గా మాస్క్ వేసుకుండండి అని చెప్పొచ్చండి. నడిచేటప్పుడు మాస్క్ తోని నడవాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అన్నది మనం చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయ్యి ఉంటారు, దానితో మాస్క్ ఉంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అన్నది అది మనం పూర్తిగా రిస్ట్రిక్టెడ్గా మీరు మాస్క్ వేసుకునే నడవాలని కూడా చెప్పలేము. పైకి వచ్చిన తర్వాత మేము అనుకుంటున్నది ఏంటంటే ఎవ్రీ 1 అవర్కి ప్యూరిఫికేషన్ చేస్తాము అనేది ఒక ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే భక్తుల మీద అంత కష్టపడి నడిచొస్తారు వాళ్ళు, మీరు మాస్క్ వేసుకోండి, అది చేయండి, ఇది చేయండి అంటే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. సో వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం కోసం అట్లీస్ట్ 2 అవర్లీ వన్స్ కమ్యూనికేషన్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. నడిచేదానికి less than 10 lakhs వస్తారు అనుకుంటున్నాం, around 10 lakhs అని అనుకుంటున్నామండి. అంటే పాత స్టాటిస్టిక్స్ ప్రకారము ఎంతమంది నడుస్తారో అందులో 20% మాత్రమే పైకి వస్తారు అన్నది కూడా స్టాటిస్టిక్స్, ఓల్డ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం పైకి ఎంతమంది వస్తారన్నది కూడా మేము అంచనా వేయాలి. అంతరాలయ దర్శనాలు ఏం లేవండి, అన్నీ ఏమి తగ్గించి అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నేను తగ్గించి రిస్ట్రిక్ట్ చేశాను అనుకోండి, ఎవరో కోవిడ్లోని మేము ఒప్పుకున్నాం మేము 100 ప్రదక్షిణలు అన్న వాళ్ళు నా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి, 3 అలో చేశారు అంటే అది మళ్ళీ అది బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటండి అని ఇనీషియల్గా ఏంటంటే ఎక్కువ మందిని ఫెసిలిటేట్ చేయాలి, ఇప్పుడైతే కనుక ఎక్కువ మంది నడవగలుగుతారు, అందరికీ కొండ చుట్టూతో తిరగలేని వాళ్ళు అట్లీస్ట్ గుడి చుట్టూతో తిరిగితే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, 3 ప్రదక్షిణలకి లిమిట్ చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో అనుకున్నాం. బట్ మళ్ళీ ఆలోచిస్తే ఈ సెంటిమెంట్స్ అడ్ అవుతాయి, చాలామంది 108 ఎంతో ఎన్ని మొక్కుకుంటారు చెప్పలేము, కొంతమంది 19 అట్లా మొక్కుకుంటారు. ఈ ఫీలింగ్స్ అడ్ అవుతాయని కూపన్స్ అన్నవి మనము దాన్ని అంత కవర్ఫుల్గా తీసుకోవట్లేదు, కూపన్స్ అన్నవి ఏమి ఇవ్వట్లేదు. వర్షం పడితే తప్పించి అదర్వైజ్ మెటీరియల్ కూడా మనం ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఏవైతే అది మనకి గ్రావెల్ ఏరియా ఉండింది అక్కడంతా ఖర్చు అంత పోయింది, మెట్లన్నా కూడా మనం పూర్తిగా కాంక్రీట్ చేసాము, అదే కాంక్రీట్తోని మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏవైతే మెట్లు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయినాయో కొన్ని చోట్ల వాటిని కూడా కాంక్రీట్ పెట్టి నీట్గా చేయడం జరిగింది. వర్షం పూర్తిగా మొన్నట్లాగా 105 mm వర్షం పడితే తప్పించి మెట్ల మీద వెళ్ళడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఏదైతే మన డ్రైన్ ఉందో ఆ డ్రైన్ కూడా డైవర్ట్ చేస్తున్నాం, మధ్యలో ఒక పైప్ ద్వారా మన వాటర్ని ట్యాప్ చేస్తున్నాం, సాగిధార వాటర్ని ఆ పైప్ను కూడా మనం పక్కకు పెడతాము, ఆ రోజు ఆ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాము. కాకపోతే ఈ డ్రైన్ వాటర్ ఏదైతే పైనుంచి రెయిన్ వాటర్ వస్తుందో ఆ ఏరియాలో నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది మీకు అదే, వర్షం రాకపోతే కనుక భక్తులు ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, మొత్తం క్లీన్గా పెట్టడం జరిగింది. అలాగే ఆ మెట్ల మీద కూడా కంప్లీట్గా వాటర్ సప్లై ఇస్తాము, దానితో పాటు మెడికల్ ఫెసిలిటీ కూడా ఇస్తాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు పైకి వెళ్ళేలాగా మేము మార్గాన్ని చూపించాము. పైకి వెళ్ళిన తర్వాత ఇదివరకులాగానే సేమ్ ప్రొసీజర్, మనకి ఫ్రీ దర్శనము, 100 రూపాయల దర్శనము, 300 రూపాయల దర్శనము, 3 క్యూ లైన్స్ మనము రెడీ చేసుకున్నాము.
కలెక్టర్ గారి మీటింగ్లో నిర్దేశించిన ప్రకారము ఈ ఆ రోజు మనం 13వ తారీఖు అంతరాలయ దర్శనాలు లేవు. నీలాద్రి గేట్ దాకా మాత్రమే మనం భక్తులందరినీ అలో చేయడానికి నిర్ణయించారు. కలెక్టర్ గారు కూడా అదే కరెక్ట్ అన్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంతమంది చాలామంది దూరం నుంచి నడిచి నడిచి వచ్చి మళ్ళీ ఏదైనా విఐపీ బ్రేక్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా నీలాద్రి గేట్ నుంచి మాత్రమే దర్శనాలు ఇవ్వమని చెప్పారు. అక్కడతోనే దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా వెళ్ళిపోవడానికి వీలుగా బస్సులు క్లియర్గా మనకి పోలీసు వాళ్ళు డిఎంఆర్టీసీ కానీ ఆర్ఎంఆర్టీసీ కానీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఖాళీ బస్సులు 15 ఎప్పుడు పైన ఉండాలి అనేసి వచ్చిన భక్తుల్ని వచ్చినట్టుగా కిందకి దింపడానికి వీలుగా మనము ఈ ఆర్టీసీ వాళ్ళతో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. దీని ప్రకారం వాళ్ళు భక్తులు కూడా కిందకు వచ్చేస్తారు. మొన్న కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక పాయింట్ కూడా చేశారు. కొంతమంది దాంట్లో ఏంటంటే ఇక్కడ దిగిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏవైతే కమ్యూట్ చేస్తూ ఉన్న వెహికల్స్తో వచ్చారో అవి వెళ్ళడానికి మళ్ళీ ఎదురుకుండా వచ్చే భక్తులు క్రిస్ క్రాసింగ్ అవుతుంది, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న పాయింట్ కూడా వచ్చింది. దానికి కూడా పోలీసులు ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవసరం ఉన్న చోట చిన్న డైవర్షన్ ఇచ్చి చేయడానికి నిన్ననే సీఐ గారితో ఆ పాయింట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. 13వ తారీఖుని మనకి ఆషాఢ పౌర్ణిమకి ముందరగా 12వ తారీఖుని మనకి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ జరపకపోవడం వల్ల ఈ సంవత్సరం భక్తులు చాలామంది గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది అని ఆలోచనలోనే మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉండింది. మొదటిగా మనం వైదిక కార్యక్రమాల గురించి ఒక క్లారిటీ పెట్టుకుంటే తర్వాత మన ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవచ్చని మా స్థానాచార్యుల వారిని ప్రధానాచార్యులు ఇద్దరిని కూడా ఇన్ఛార్జ్ ఇద్దరిని కూడా పిలవడం జరిగింది. ఈ ఫస్ట్ మన స్థానాచార్యులు గారు ఈ కార్యక్రమం యొక్క విశిష్టత కానీ ఈ కార్యక్రమం మన దేవస్థానం నుంచి మనం ఏమేమి పనులు చేస్తామన్నది చిన్న బ్రీఫింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఏర్పాట్ల గురించి నేను టోటల్ బ్రీఫింగ్ ఇస్తాను. ఆశ్రమం పెడితే వస్తుంది నరనారాయణ రూపాల్లో, పర్వత రూపాల్లో నరనారాయణ ఉంటారు. అంచేత పర్వతాలు భగవత్ స్వరూపాలు కనుక వాటిని పవిత్రంగా భావించాలి. వాటిని భగవత్ స్వరూపాలుగా భావించినందువలన ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి వాతావరణం కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో స్వామి నామ సంకీర్తనంతో భక్తి పొరులు పొరులేటట్టుగా ఈ కార్యక్రమం ఉండాలి. దానికి తగినటువంటి మానసిక స్థితి కలిగి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని మనవి చేస్తున్నాం.